అమ్మాయిని చూడకి తన గురించి తెలుసుకోవడానికిరా ఆ అమ్మాయి పేరు లల్లి ఇక్కడే ఊటీ లేడీస్ హాస్టల్లో ఉంటుందట నీకు ఇక్కడే పని నీకెందుకు ఇది మా హాస్టల్ మీది కాని నీది కాదు కదా मेरिसे मनुषुलतु कलिसे प्रति जन्म धन्यमे सिरुलु सोगसुलतु मुनिगे ब्रतुकुललु मिगिले दुख विंत शून्यमे अनुरागानी कोनरा अंटे इललु दानिकी विले कट्टे सिरी ममतलतु मेरिसे मनुषुलतु कलिसे प्रति जन्म धन्यमे इदिगोय्या अरे राजा अरे राजा तुंदर रा रा। नाना नाना जॉइन नाना आय नाला घंटा ड्रा डॉक्टर देख दिस कल दंपादा सरे माँ लक्ष्मी ये दो दग्गोचिंदी ये मात्र अंदर के डॉक्टर ने चप्पो ये ना यानु वो कसार डॉक्टर हो चुपचुको पादा मंदो पादा नाना वरे मनुष्य ना का दग्गुरा कुण्डा उठुंदा మీ అమ్మ కంటే తెలియదు ఈ మాత్రం దానికి కంగారు పడిపోతే ఎలాగా ఊపిరి ఆడకుండా దగ్గేంటయ్యా నా మాటిను చూడు లక్ష్మి దగ్గుచిన తుమ్ముచిన హాస్పిటల్ కి పరిగెత్తే స్థాయి కాదే మంది అంతగా బాగోలేకపోతే నేను చెప్పనా దొరగారు ఎదురు చూస్తుంటారు నేను వెళ్తాను నాన్న ఈ పూటకు వెళ్ళకపోతే ఏం కాదులే నాన్న నువ్వు రెస్ట్ తీసుకో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలన్నారమ్మా ఇలాంటప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అంత ముఖ్యమైన పని అయితే నేను వెళ్తానులే నాన్న నువ్వు మాత్రం వెళ్ళొద్దు ఊహ తెలియని వయసప్పుడే బతకడం కోసం లారీ క్లీనర్ అయ్యాను దొరగారి పుణ్యమని డ్రైవర్ అయ్యాను పెళ్ళం బిడ్డల్ని వదిలేసి ఓళ్ళ మీద పడి తిరిగాను ఆ బతుకు నీకొద్దనుకునే నిన్ను చదివించానురా నువ్వు స్టీరింగ్ పట్టుకుంటే చూడాలని కాదురా నేను ఇంత కష్టపడింది నువ్వు దర్జాగా ఉద్యోగం చేయాలని ఆ రోజు నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను రాజా ఈ కష్టం నాతోనే పోనిరా ఈ ఒక్క రోజుకి ఏమవుతుంది నాన్న ఈ ఒక్క రోజు అవసరమని వెళ్తే రేపదే ఆసరాగా కనిపిస్తుందిరా ముద్దురా నువ్వు చదువుకున్నావు నీ చదువుకు తగిన పని వెతుక్కు అప్పటిదాకా నా పని నన్నే చేయనిరా కనీసం ఈ పొటకు రాలే నేను కబురు పంపయ్యా ఒంటికి ఒక పూట సెలవిస్తే అది రోజు సెలవే కోరుకుంటుంది ఈ ఒంటికి సెలవంటే వీడేదైనా ఉద్యోగంలో చేరి నాలుగు రాళ్ళు సంపాదించినప్పుడేనే అలానే ఇంకెంత కాలం కష్టపడతావు నాన్న ఇంకెంత కాలం అమ్మా నీ అన్నయ్య ఒక ఉద్యోగం సంపాదించుకునేదాకానే అలా అంటే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతాను నాన్న నువ్వు కష్టపడక నాన్న ఏదో ఒక ఉద్యోగం కాదురా నీ చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకో నా సుఖం కోసం నువ్వు కష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళమాకు ఈ రెక్కల్లో ఇంకా సత్తు ఉందిరా అది మీకు దారి దొరికేదాకా మిమ్మల్ని సాకగలుగుతుంది ఎప్పుడు మా మాట విన్నావని ఇప్పుడు వినడానికి మొగుడు కళ్ళ ముందే ఉండాలని మీ అమ్మకి పెళ్ళైనప్పటి నుంచి ఆశరా తీర్చలేకపోయాను వెళ్ళొస్తాను
నిన్నేడిపిద్దామనే వచ్చానే. వస్తావ్రా, ఎందుకు రావు? ఏంటి పొట్లకాయ మొహం ఒకటేసుకొని? చీ, నీకు సైట్ కొట్టేది ఎవరే? సైట్ ఉన్నాడు తప్ప. గుర్తొస్తున్నాడు. అలా గుర్తు రాకూడదు. ఎందుకు రాకూడదు? ఎన్ని మాటలు అన్నాడు నన్ను. నువ్వు అనలేదా ఏంటి? వాణ్ణి సమర్థిస్తున్నావా? అయ్యో రామా, ఇద్దరికి చెల్లుకు చెల్లు అయింది అంటున్నా. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా వీధుల్లో తిరిగినిస్తారు? వీధుల్లో తిరిగేదంతా వాళ్లే కాబట్టి. మళ్ళీ లైఫ్ లో వాడు నాకు ఎదురు పడకూడదు. ఎదురు పడినా మనమే పక్కకి పోతే మంచిది కదా. ఏ, వాడికి భయపడిపోవాలా? వాడంటే నచ్చినప్పుడు ఎదురుపోవడం ఎందుకు? వాణ్ణి చూస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అలా అని వాడనుకున్నాడనుకో. ఏం చేస్తాడే, ఏం చేస్తాడు? పేపర్లలో టీవీలో రోజు చూస్తూ కూడా ఇంకా అడుగుతావేంటే? వాడికంత సినిమా లేదు. అలాగే అనిపిస్తుంది. మగాళ్లే వాళ్ళు బురదొచ్చి డ్రెస్ మీద పడినా, డ్రెస్ వెళ్ళి బురదలో పడినా నష్టం డ్రెస్కే. నువ్వాపు, అదంతా పాత రోజుల్లో. ఈ రోజుల్లో అమ్మాయిలు అనుకుంటే ఏమైనా చేయగలరు. పెళ్లికి ముందు నేను అలాగే అనుకున్నాను. పెళ్ళయ్యాక అర్థమైంది ఏమి చేయలేమని. నా గోలకి నీ గోల కలిపావా? హాయ్ లలి. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? పెళ్లికి పిలుద్దామని. నీ పెళ్ళా? అప్పుడే ఎందుకే, చదువయ్యాక చేసుకోవచ్చుగా. ఇప్పుడు చేసుకుని నువ్వు నాలాగా హాస్టల్లో చేరతావా? ఆపుతావా? పెళ్లి మా అన్నయ్యకి. ఓ, మీ అన్నయ్యక? ఇంకా నీకనుకున్నానులే. దాన్ని పూర్తిగా చెప్పనిస్తే కదా. ఇంక చెప్పేదేముందిలే. పెళ్ళి, మనం అందరం వెళ్ళాలి. ఎక్కడా పెళ్ళి? అమ్మవారి గుళ్ళో. గుండోనా? అదేంటి? మాకు మొక్కుందిలే. లలి, అందరూ తప్పకుండా రావాలే. రాకుండా ఎలా ఉంటామే? అందరూ వస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఏమప్పా రాజాదా, ఎక్కడా? వస్తాడప్పా. ఏమిదా వస్తాడు వస్తాడు అంటారు? అశోక్ దా వచ్చాడు. ఇక ఈ మురుగప్ప కడ ఏడ కనబడును. రాపోతే మేము వచ్చాంగా. నా కొట్టికి ఈగలదా వస్తాయి, అని ప్రయోజనమేమే? రే, మనల్ని ఈగలు అంటున్నాడ్రా? ఇంకా నయం ఈకలు అనలేదు, సంతోషించండి. ఏమి జన్మమురా మీది? రోడ్డులో రిక్షావాడు బతికి పూడుస్తున్నాడు, ఆటోవాడు బతికి పూడుస్తున్నాడు, ఆఖరికి అడుక్కు తినేవాడు బతికి పూడుస్తున్నాడు. చదువుకొని మీరేమి చేస్తున్నారా? అమ్మ అబ్బకు భారంగా బతికి పూడుస్తున్నారే. అశోక్ బాబు. రే అశోక్ రా. హాయ్. హాయ్రా. హాయ్రా. హాయ్ హాయ్ అశోక్. రే అశోక్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏమి రాజప్ప, అశోక్ అప్ప వస్తుడి నా కడ మరిసి పూడ్చితిరి. ఏం అశోకప్ప, సౌఖ్యమా? నేను బానే ఉన్నాను బాబాయ్, నువ్వెలా ఉన్నావు? ఏదో నడుస్తా ఉండది. సర్లే గాని, ఓ మంచి టీ పెట్టు. అశోక్ అప్ప వస్తుడి కదా, స్పెషల్ టీ తెస్తునుండండి. రండిరా. ఏంట్రా బాబా, ఇంకా తెలుగుని చంపేస్తూనే ఉన్నాడా? ఆయన అంతేలేరా. ఎరా అశోక్, పోలీస్ యూనిఫామ్ లో వస్తాం అనుకున్నాం. యూనిఫామ్ లో రావడానికి ఇంకా టైం ఉందిలేరా? అయితే ఓకే. పడలేదు, ఏం చేస్తావురా? హాయ్ రా.
ఏంట్రా? ఏం లేదులేరా. నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా? ఈ రోజుతో అయిపోతుంది లేరా? మరి అప్పుడు హ్యాపీగా ఉండాలి కదరా. సాల్వ్ అవుతుందంటే నాతో కాదురా, ఇంకొకరితో. ఏంట్రా నువ్వనేది? అవునరా, వాళ్ళమ్మ నాన్న తనకు బలవంతంగా గుళ్ళో పెళ్లి చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించే స్థాయి నాకు లేదు, అందుకే ఆశలు వదిలేసుకున్నాను. రే, అంత దూరం వస్తే నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తానని చెప్పానా? అంత టైం లేదురా, తాళి కట్టే నిమిషం వరకు టైం ఉంటుంది. అశోక్, వీడి లవ్ సక్సెస్ చేస్తానని నేను మాటిచ్చానరా. వీడు మాటిస్తే నేనిచ్చినట్టే. తన పెళ్లి నీతోనే జరుగుద్ది. పెళ్ళి ఎక్కడరా? కామాక్షమ్మ గుళ్ళోరా. రే, వీడిని తీసుకెళ్లి పెళ్లి కొడుకుని చేసి రామాలయం దగ్గర వెయిట్ చేయండి. మేమిద్దరం అమ్మాయిని తీసుకొస్తాం. ఇక నీ పెళ్ళి అయిపోయినట్టేరా. అశోక్ నా పక్కనుంటే ఆ దేవుడు కూడా నీ పెళ్ళి ఆపలేడు. పదరా. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వార్థం విశ్వసింహం దేవం నారాయణ వక్షం పరంపదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్య విశ్వోపజీవతి పతిం విశ్వస్యాత్మే సర్గం శాశ్వతగం సోమచితం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానాం పరాయణం ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పర నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పర. ఇదిగో ఆ ఏడు పాపు శుభమాని పెళ్లి చేస్తుంటే ఆ దరిద్ర మొహంతో కూర్చుంటావా? ఈ పెళ్లి చేయటం కన్నా నన్ను చంపేయండి. నిన్ను చంపడం కాదే, నువ్వు ఇలాగే మాట్లాడితే మేము చేస్తాం. ఇప్పుడు నీకేం తక్కువ చేశామే? అబ్బాయి మంచోడు, ఉద్యోగస్తుడు, నిన్ను పువ్వుల్లో పెట్టి బాగా చూసుకుంటాడు. మనసుకి నచ్చని వాడు ఎలా చూసుకుంటే ఏంటి? నువ్వు ఉండవే, నువ్వుండు, అది ఇలాగే మాట్లాడుతుంది. వింటున్నావా? ఇదిగో ఈ పెళ్లి జరగాలి, కాదు కూడదని నువ్వు అడ్డం తిరిగితే ఇదే మండపంలో మా చావు కళ్ళ చూస్తావు. ఏమనుకుంటున్నావు? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణానాం త్వా గణపతికం హవామహే. అనవసరంగా ఆవేశపడ్డాం కదే, ఇంకా పీటల మీదకి పెళ్లి కూతురు కూడా రాలేదు. మేమేమి ఆవేశపడితే నువ్వే. ఈ పాటికి అందరూ వచ్చేసుంటారు, ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేసుంటారు, పెళ్లి అయిపోయి ఉంటుంది అని మమ్మల్ని తెగ హడావుడి పెట్టేశావు. నా పెళ్లి టైం టు టైం అలాగే జరిగింది మరి. అందుకే అలివేలు మంగమ్మ ఇక్కడ, ఏడు కొండల వాడ అక్కడ. ఏంటి ఏమంటున్నావు? తాయారు, మనం పెళ్లికొచ్చాము ఫైటింగ్కి కాదు. ఎందుకీ పెళ్లి కూతురేది? మనం వచ్చింది పెళ్లి కొడుకు తరపునే. అయ్యగారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మా. వచ్చేస్తుందమ్మా, తీసుకో. తీసుకెళ్ళండి. దేవతాహ్వాన్ లాంఛనం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపద తేంగ్రీయుగం స్మరామి సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధికే దేవి నారాయణి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నువ్వు జాగ్రత్త, నువ్వు ఇంజన్ ఆపొద్దు. అలాగే పెళ్ళాపితే నా గురించి ఏమనుకుంటుందో. ఏమైంది? గుళ్ళో ఇంకా గోల మొదలవ్వలేదేంటి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వప్రసాదికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీ క్షీర సముద్ర రాజప్రయాం శ్రీరంగధామీశ్వరీం దాసీ భూత సమస్త దేవవనితాం. హలో, ఏమైందిరా, ఇంకా రాలేదే? అది ఇక్కడ లల్లి ఉందిరా. తనొచ్చిందా? ఇప్పుడు నేను అమ్మాయిని తీసుకొస్తే లల్లి దృష్టిలో బ్యాడ్ అయిపోతానరా. సరే, నువ్వు కామైపో, నేను వస్తున్నాను. త్వరగా రారా, ఇక్కడ తాళి కట్టేసేలా ఉన్నాడు. పంతులు గారు, చదివిన మంత్రాలు చాలు కానీ తాళి కట్టించండి. బాబు, మాంగళ్య ధారణ గావించండి. భయపడకు, నేను గోపి ఫ్రెండ్ని. వాడు నీ కోసం గుళ్ళో ఎదురు చూస్తున్నాడు. ఇక్కమ్మా, ఆడపిల్లని వీధిలో తిరగనివ్వడం లేదు, పెళ్లి పీటల మీద కూడా కూర్చొనివ్వటం లేదు. దొంగ సచ్చినోళ్ళు. వాడు ఇడియట్ అని తెలుసు, కానీ ఇంత సాడిస్ట్ అని తెలియదు. లేకపోతే ఒక పక్క పెళ్లి జరుగుతుంటే అలా బలవంతంగా తీసుకువెళ్ళిపోతాడా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడో ఏమో. మీరా? మీరు ఇక్కడే ఉండి వాడు అలా బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? అంటే ప్రాబ్లం ఏంటో తెలియదు కదా. తెలిసేది ఏముందండి, వాడే ఒక ప్రాబ్లం. వాడు ఎక్కడున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ తెస్తూనే ఉంటాడు. తన గురించి మీకు తెలుసా? ఒక స్టూపిడ్ గురించి తెలియడానికి పరిచయం అవసరం లేదు. వాడు చేసే పనులే వాడి క్యారెక్టర్ని చెప్తాయి. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, షూట్ చేసి పారేయాలి. పోలీసు వాళ్ళు ఎవరెవరినో ఎన్కౌంటర్ చేస్తారు, ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తారో? బ్లడీ రోగ్. దాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం చేస్తాడో ఏంటో. వెళ్ళేంట్రా, ఇంకా రాలేదు. నేను వెళ్ళి ఉండాల్సింది.
ఎందుకు తనులు తినడానిక నా జోలుకొచ్చిన నా వాళ్ళ జోలుకొచ్చిన నా కంట్లో ఎర్రన్నరం బయటకు వస్తుంది ఏటుకో తలచొప్పున ఎగిరెగిరి పడతాయి రే 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 డైలాగ్ వరకు ఓకేరా మరి పర్సనాలిటీ ఎక్కడి నుండి తీసుకొస్తావు అన్నయ్య పర్సనాలిటీ ఎంత అన్నది ముఖ్యం కాదన్నయ్య పవర్ ఎంత ఉన్నదన్నది ముఖ్యం అన్నయ్య చాలే ఆపండ్రా నా కోసం వాళ్ళిద్దరూ వెళ్లారు ఏమైందో ఏమిటో నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ కూడా వెంట్రా రే వెళ్ళింది బలరామ్ కృష్ణులరా యుద్ధం జరిగిన ఏకపక్షమే అశోక్ గారు పక్కన ఉన్నాడంటే ఊరు మొత్తం వచ్చిన రాజాగారిని ఏమీ చేయలేరు అదిగో వచ్చేశారు రామా రే రే ముందు పెళ్ళి ఆ తర్వాత ఇవన్నీ రే నుమ్మి థ్యాంక్స్ రా